ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 25వ తేదీ నుంచి, అంటే ఆగస్టు, ఈ నెల ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు శుక్రకేతువులు కలయిక ఉంది కన్యారాశిలో. దాంతోపాటు ఆ శుక్రకేతువుల కలయిక మీద కుజుడు దృష్టి ఉంది. దీని మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ లగ్నాల వారు, 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యాలగ్నము, కన్యారాశి, మీకు మీ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో కలిసి రాశిలో సంచరిస్తున్నాడు, లగ్నంలో సంచరిస్తున్నాడు అని అనుకోండి. ఇక్కడ మరి దీని ఫలితం ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో కేతువు లగ్నంలో ఉన్నందుకు కొంత వైరాగ్య స్థితిని ఇస్తూ ఉంటాడు. అంటే ఒక రకమైనటువంటి వైరాగ్యాన్ని, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని పెంచడం కానివ్వండి, ఏదో తెలియని అన్నిట్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి ఒక భావన కానివ్వండి పెరుగుతూ ఉంటుంది. అయితే మరి భావనైనా నిజంగానంటే నిజంగా జరుగుతూ ఉంటుంది. మరి దీనికి 2-9 అధిపతి కనుక లగ్నంలో ఉన్నప్పుడు మరి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇక్కడ మీరు మీ యొక్క తండ్రి గారి ధనానికి సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్యని తెలియని ఒక గొడవే అనుకోండి, లిటిగేషన్స్ అనుకోండి, మనస్పర్ధన అనుకోండి, లేదా మీ కుటుంబ సభ్యుల వల్ల మీరు కొంత ధనాన్ని వదులుకోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళి ఎవరైతే కొంత మనీని దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం కానివ్వండి, లేనట్లయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ కాంబినేషన్ ఏం జరుగుతుందంటే, కొంతవరకు సంతాన సంబంధించినటువంటి విషయంలో 12లో రెవున్నందుకు, ఈ పంచమాధిపతి పంచమంలోకి వస్తున్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఫలించేలా చేస్తుంది. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాల ద్వారా చాలా మటుకు క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే, తండ్రి ద్వారా ఏదైనా స్ట్రెస్ పడడం, తండ్రికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన రావడం, తండ్రి యొక్క బరువు బాధ్యతలు మీ మీద పడ్డం, ఇటువంటివన్నీ కూడా ఈ కాంబినేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలాగ, బయటపడడం ఎలాగా అంటే, నవగ్రహాలలో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, తీపి చపాతీలు గ్రాసము గోవుకు తినిపించండి, ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండండి, మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకేమవుతుందంటే ఆ వైరాగ్య ధోరణి పోతుంది. ప్రతిదీ కూడా ఇలాగే జరగాలి, నాకు ఇలా జరుగుతేనే ఇష్టం, ఇలా జరగట్లేదు ఏమిటనేటువంటి దాంట్లో ఉండకండి. ఎలా జరిగినా ఈశ్వరిచ్చా అనుకోండి, అమ్మవారి అనుగ్రహం అనుకోండి, ఏది జరిగినా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ కనుక మీరు వెళ్ళినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఇక్కడ మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దేని మీద ప్రభావం చూపించబోతుంది? చిత్ర విచిత్రమైనటువంటి వైరస్ రావడం, అది ఒక పురుగు రూపంలో కానివ్వండి, లేకపోతే ఒక ఇన్సెక్ట్స్ రూపంలో, రకరకాల రూపాల్లో, లేదా కొంత సర్పాల రూపంలో, ఈ యొక్క రూపాల్లో ఒక ఈ నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, కొన్ని రకరకాల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఏదైనా పురుగు పుట్టడం వల్ల, కుట్టడం వల్ల, దానివల్ల కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎదుర్కోవడం ప్రపంచవ్యాప్తంగా జరగనుంది. ఈ కాంబినేషన్ వల్ల గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, వాహనాలు ప్రమాదాలు, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. మరియు ఇది భూతత్వ రాశుల్లో ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి భూమికి సంబంధించిన డెసిషన్స్ తీసుకునేటప్పుడు అందరూ కూడా, భూమి కొనుగోలు కానీ, భూమి అమ్మకం కానీ,
ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి సూసైడ్ సింప్టమ్స్ ఉంటాయి, ఎవరో డబ్బులు ఇవ్వలేదని, లేకపోతే ఇంకొకరికి డబ్బులు ఇవ్వాలని, ఇలా సూసైడ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు పరిస్థితులు ఒక రకమైన ఘోరంగా స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు సూసైడ్ చేసుకోవడం తప్పితే మరొక మార్గం లేదనుకునేటువంటి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా స్త్రీలు. స్త్రీలు మన మనకి ఒక సంఘటన జరిగింది కోల్కత్తా కేసులో, అటువంటిది ఈ యొక్క నెల రోజుల పాటు 25వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ కాంబినేషను, ముఖ్యంగా మీరు స్త్రీని ఒంటరిగా ఎక్కడైనా పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. శత్రు స్థలాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసాం అదేమీ హాస్పిటల్లోనే జరిగింది. అంటే ఏమిటి, అలాంటి సిచ్యువేషన్స్, శుక్రుడు ఎప్పుడైతే నీచబడి కేతువుతో శత్రుగ్రహంతో ఉండి కుజుడి చేత దృష్టి ఉందో ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క పర్సనల్ చార్ట్స్లో గనక ఎవరికైనా సర్పదోషాలు ఉన్నట్లయితే, సర్పదోషం అంటే ఏమిటి, కుజుడు రాహువు కలిసి ఉండడం, లేకపోతే శుక్రకేతువులు కలిసి ఉండడం, లేనట్లయితే కుజరాశుల్లో రాహువు ఉండడం, లేదా శని కుజుడు కలిసి ఉండడం, బుధ కుజుడు కలిసి ఉండడం, ఈ కాంబినేషన్తో పాటు రాహుకేతువులు ఏదైనా కాంబినేషన్స్ రావడం, వీటిని సర్పదోషాలు అంటారు. అలా ఆల్రెడీ మీ యొక్క జన్మజాతకాల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే, ముఖ్యంగా నవగ్రహాలలో కేతువు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, గోవులకి గ్రాసము, ఆకుకూర, తీపి చపాతీలు, అంటే చపాతీ మీద నూనె వేయకుండా చక్కగా చపాతీకి తేనె పూసి గోవుకి తినిపించండి. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. అలాగే ఏదైనా స్త్రీమూర్తితో, అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు, గొడవ రాబోతుంది అన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా ఈ సమయంలో సినిమా ఫీల్డ్ వాళ్ళకి కాస్త దెబ్బ పడుతుంది. దీనివల్ల సినిమా ఫీల్డ్ వాళ్ళకి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ శుక్రుడు సినిమాలకు కారకుడు కాబట్టి ఈ నెల రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఎందుకంటే శుక్రుడు వీటికి కారకుడు కాబట్టి ఆభరణాలు, అందానికి సంబంధించినటువంటి ఏవైనా సరే షేర్స్ కొనడం కానీ, ముఖ్యంగా షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లో ఫ్లక్చువేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ బుధరాశుల్లో ఉన్నటువంటి శుక్రుడు చెప్పాలంటే కాబట్టి ఈ కాంబినేషన్స్ ఈ రకంగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో కనుక మీది ఒకవేళ కన్యారాశిలో ఏదైనా పోర్ట్ఫోలియో మీ కాంబినేషన్ ఉన్నట్లయితే, మీ జన్మజాతకాల్లో అంటే ప్రతి జాతకానికి ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క లగ్నంలో పుడతారు, ఒక్కొక్క నక్షత్రంలో పుడతారు, అలా మీ జన్మజాతకంలో కన్యారాశి భావం ఏదైతే అయిందో అక్కడ ఏదైనా మీకు పోర్ట్ఫోలియో పడ్డట్టయితే ఆ భావ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే అలాగ మీరు సింహలగ్నం అయిందనుకోండి ధన సంబంధించిన విషయంలో, కన్యాలగ్నం అయితే మీరు న్యాచురల్గానే కొంత వైరాగ్య సంబంధించిన ఈ విషయాలు వస్తుంటాయి. అదే తులాలగ్నం అయితే 12వ స్థానం అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వృశ్చిక లగ్నం అయితే వ్యాపారాల విషయంలో, ధనుర్లగ్నం అయితే కాస్త ఆరోగ్యం విషయంలోని మరియు ఉద్యోగం విషయంలో, ఇలా చూసుకోవాలి. అంటే లగ్నం నుంచి అది కన్యారాశి అనేది వెళ్తుంది, మీకు ఎన్నో భావం అవుతుందో ఆ రకంగా చూసుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నా, గోచారంలో ఏ గ్రహాలు ఎలా తిరుగుతున్నా, మీ పర్సనల్ చార్టే ముఖ్యం. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 12 భావాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ మహాదశ అంతర్దశలు నడుస్తున్నాయి, దానికి మీరు ఆ మహాదశ అంతర్దశ నాదుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు, దానికి తగ్గట్టుగా మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, మీ లైఫ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి జాతచక్రంలో అది దానికి తగ్గట్టుగా అది నడుస్తున్నప్పుడు నేను కొత్తగా తీసుకునే నిర్ణయం కానీ అది మారుస్తుందా అంటే ఖచ్చితంగా మారుకుంటుంది. ఎలా అంటే, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మీకు ఒక తోవకి ఒక లైట్ లాంటిది. అంటే మీరు వెళ్ళేటువంటి దారి మీకు జ్యోతి వెలుగుని చూపిస్తూ మీ దారి ఎలా ఉందని చూపించేది జ్యోతిషాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈ మలుపు ఉంది, ఇక్కడ ఈ ముళ్ళుంది, లేనట్లయితే ఈ గొయ్యి ఉందని ఎలా అయితే మన లైట్ ద్వారా ఎలా తెలుస్తుంది, ఈ సర్పం ఉందని, అలాగే మీకు ముందుగా ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అందరూ కూడా ఈరోజు నుంచి ఈ యొక్క శుక్రుడు కేతువు కలిసి కన్యారాశిలో ఉన్నంత కాలము కూడా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా మీరు లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి స్తోత్రాలు, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, మరింత తీవ్రంగా ఎవరికైనా ఎక్కువ ప్రభావం కనుక ఉన్నట్లయితే వాళ్ళు కాస్త, ముఖ్యంగా స్త్రీలకి తెలియని ఒక అనారోగ్య సమస్యలు కానీ సూసైడ్ సింప్టమ్స్ కానీ కనిపిస్తుంటే అటువంటి వాళ్ళు ఉలవలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేశము, ప్రపంచము
అందులో నివసించేటువంటి ప్రతి జీవరాశి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.